Namaste. Welcome to Prime9 Spotlight. కాగితాలపై పండ్లు చేసినట్లు చూపించి కోట్లకు కోట్లు కాజేసిన అధికారుల గురించి విన్నారా? బీహార్లో వెలుగు చూసిన గడ్డి కుంభకోణం లాంటిదే ఏపీలో కూడా జరిగింది. అప్పట్లో గడ్డి కుంభకోణం ఓ సంచలనం. దానికి అప్పటి ముఖ్యమంత్రి లాలూ శిక్షణ అనుభవిస్తున్నారు. అది వేరే విషయం, కానీ దాదాపుగా అలాంటిదే. కాకపోతే ఐఏఎస్లు లంచాల కోసం యాడ్స్ కుంభకోణానికి చక్కని స్క్రీన్ ప్లే రాశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గురుకుల సంక్షేమానికి వినియోగించాల్సిన సొమ్మును అప్పనంగా యాడ్ ఏజెన్సీలకు దోచిపెట్టడం కుంభకోణం. గుడ్డిగా సంతకాలు చేశారో, లంచం అనే గడ్డి కోసం సంతకాలు చేశారో, కానీ 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యాడ్ ఏజెన్సీల పాల్చేశారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు గుట్టుగా తతంగం పూర్తి చేసి ట్రైబుల్ నిధులు స్వాహా చేసి ట్రైకార్ కుంభకోణంపై Prime9 న్యూస్ ప్రత్యేక కథనం. పచ్చకామర్లొస్తే లోకమంతా పచ్చగా కనిపిస్తుందంటారు పెద్దలు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీరు అచ్చం అలానే ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం చేసే ప్రతి పనిలో అవినీతి జరిగిందంటూ కోడై కూస్తుంది. గురువింద చందంగా నిజంగా అవినీతి జరిగితే గొంతెత్తాల్సిందే, కానీ పథకం ప్రకటించగానే అదిగో వైసీపీ నేతలు దోచుకునేందుకు అంటూ నానా రచ్చ చేస్తుంటారు. కానీ ఏ పథకం పెడితే ఎలా తినొచ్చు? అసలు పథకాల మాటున సంక్షేమం మాటున ఎంత గుటకాయ స్వాహా చేయొచ్చో తెలుసు కాబట్టే ఇలా రెచ్చిపోతున్నారన్నది అధికార పక్షం వాదన. అయితే రాజధాని భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ నుంచి ఇటీవల వెలుగు చూసిన ఈఎస్ఐ కుంభకోణం వరకు చూస్తే టీడీపీ హయం కుంభకోణాల మయం అనిపించక మానదు. ఈ నేపథ్యంలో ట్రైకార్లో ఎన్నికల కోడు ముంచుకొస్తున్న తరుణంలో జరిగిన యాడ్స్ కుంభకోణం గురించి వింటే అమ్మ పచ్చపార్టీ అని ముక్కున వేలు వేసుకోవాల్సిందే. అంతేకాదు, ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన ప్రస్తుత సంబంధిత మంత్రి సైతం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తుంది. అంతా గురువిందలేనా అనే సందేహం కలుగుతుంది. అందుకే ట్రైకార్లో జరిగిన యాడ్ కుంభకోణం గురించి ఓ లుక్కేద్దాం. వడ్డించేవాడు మనోడైతే కడబంతిలో ఉన్నా మనకు దక్కాల్సింది మనకు దక్కుతుందంటారు పెద్దలు. ట్రైకార్లో అదే జరిగింది. అందులో పనిచేసే అధికారులు యాడ్ ఏజెన్సీకి కొమ్ము కాసేవారైనప్పుడు ఇంకేముంది, కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు ఫైల్స్ చక్కాచక్కా కదిలాయి. వర్క్ ఆర్డర్లు, పేమెంట్లు ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అంతో ఇంతో కాదు, ఏకంగా 20 కోట్ల రూపాయలకు పైచిలుకు నిధులు చెక్కుల రూపంలో యాడ్ ఏజెన్సీల చేతిలో పడిపోయాయి. అంతేకాదు, ఈ విషయంలో ఎన్నో జంపింగ్లు, సంబంధిత మంత్రి సంతకం లేకుండా, సంబంధిత పై అధికారి అనుమతి పొందకుండా చెక్కులు జారీ అయ్యాయి. ఇదంతా 2019 ఎన్నికలకు ముందు నెలల వ్యవధిలోనే జరిగింది. అది హోర్డింగ్లు, బస్ బోర్డులు, పిల్లర్స్ బోర్డులు, ఆటో బ్యాక్ స్టిక్కర్స్ తదితరాల పేరుతో నిధులు స్వాహా చేశారు. గిరిజనానికి అవగాహన కలిగించే ప్రచార సాధనాల కోసం కోట్లాది రూపాయలు ఆవిరయ్యాయి. యాడ్ ఏజెన్సీల బొక్కసం నింపాయి, అధికారుల ధనదాహం తీర్చాయి. పర్యవసానంగా కాగితాల మీదే ప్రచార సాధనాలు కదం తొక్కాయి. హోర్డింగ్లు లేవు, పిల్లర్స్ యాడ్స్ కనిపించలేదు. బస్సులపై ప్రచారం జరిగిందో లేదో తెలీదు, కానీ ప్రభుత్వ ఖజానాకు మాత్రం గండిపడింది. అది సమాజానికి దూరంగా ఉంటూ అంతంత మాత్రంగా అభివృద్ధి సాధించిన గిరిజనుల కోసం, వారి సంక్షేమం కోసం కేటాయించిన నిధులు. ఇదంతా ఏదో కింది స్థాయి ఉద్యోగుల చేతివాటం కాదు, పై అధికారుల పక్కా స్కెచ్ ప్రకారం జరిగింది. అప్పటి కేబినెట్ మంత్రి అండదండలతో ట్రైకార్లో కీలక పదవిలోకి వచ్చిన ఐఏఎస్ అధికారి రవీంద్రబాబు ఈ అవినీతి భాగోదానికి స్కెచ్ గీసినట్లు సమాచారం. ఎందుకంటే అప్పటి వర్క్ ఆర్డర్లు, చెక్కులు, జారీ ఆర్డర్లపైన ఎండీ హోదాలో ఇతని సంతకముంది. అంతేకాదు, అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా పాత్రపైన అనుమానాలు ఉన్నాయి. అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ డైరెక్టర్ గంధం చందుడు, ఇప్పటి డైరెక్టర్ రంజిత్ భాషా కూడా ఇందులో కీరోల్ పోషించారని, నిధులను యాడ్ ఏజెన్సీలకు దోచిపెట్టారని విశ్వసనీయ సమాచారం. వర్క్ ఆర్డర్లు, చెక్కుల జారీకి సంబంధించిన పత్రాల మీద వీరి సంతకం కూడా ఉండటం, రంజిత్ భాషా అప్పటి మంత్రి నారా లోకేష్కు ఓఎస్డీగా పనిచేయటం ఇక్కడ గమనార్హం. Thank you.
ప్రభుత్వంలోనూ తాము చేపట్టిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లో అవగాహన పెంచటం, తద్వారా సదరు ప్రజానీకానికి వాటి ఫలితాలు అందడం కోసం పత్రికా ప్రకటనలు ఇవ్వటం, బస్ షెల్టర్లు, బస్సులు, హోర్డింగ్ల ద్వారా ప్రచారం చేయటం అనేది ఆనవాయితీయే. కానీ ప్రభుత్వ ధనాన్ని వినియోగించి ఎన్నికల్లో ప్రచారం చేసుకోవటం అనే కొత్త కోణం ఇందులో దాగుంది. అంతేకాదు, పాలకులు అవినీతి పరులైతే అధికారులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారనే నగ్న సత్యం ఈ కుంభకోణం ద్వారా తెలుస్తోంది. అంతేకాదు, గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని, ప్రజాధనాన్ని దుబారా చేసిందని మొత్తుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం ఇది ట్రైకార్లో జరిగిన కుంభకోణాన్ని ప్రైమ్ నైన్ న్యూస్ వెలుగులోకి తెచ్చినా సదరు మంత్రి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ట్రైకార్ పోట విప్పితే అన్ని అవినీతి పురుగులే కనిపిస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందా అంటే ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఇదంతా జరిగినట్లు తెలుస్తుంది. అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పటి డైరెక్టర్, ప్రస్తుత డైరెక్టర్లతో పాటు ట్రైకార్ ఎండీ వరకు అంతా అవినీతికి అందలం వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గిరిజన మంత్రిని డార్క్ లో పెట్టిన ట్రైకార్ ఎండీ ఈ భారీ స్కామ్ కు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 2019 ఫిబ్రవరి 11వ తేదీ. అప్పటి ట్రైకార్ డైరెక్టర్ గంధం చంద్రుడు పేరు మీద ఓ ప్రొసీడింగ్ తీశారు. అది యాడ్ ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్ ఇచ్చే ప్రొసీడింగ్. అది మాస్ మీడియా క్యాంపెయినింగ్ కు సంబంధించిన ప్రొసీడింగ్స్. ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రి ఆదేశాల మేరకు గత ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖలో అమలు చేసిన పథకాలకు సంబంధించి ప్రచారం చేసేందుకు నిర్ణయించారు. హోర్డింగ్స్, బస్ స్టేషన్స్, వాల్ బోర్డ్స్, పిల్లర్ బోర్డ్స్, బోర్డ్స్ ఆన్ బస్సెస్ తదితరాల ద్వారా గిరిజనులలో పథకాల పట్ల అవగాహన కల్పించాలన్నది సంబంధిత మంత్రి ఉద్దేశం. అది కూడా నిర్ణయించిన కాల వ్యవధిలో పూర్తి కావాల్సి ఉందని ప్రొసీడింగ్స్ లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ నిబంధన ప్రకారం యాడ్ ఏజెన్సీలకు ప్రచారం పనులు అప్పగించాలని ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ కు తమ శాఖ లేఖ రాసిందని ప్రొసీడింగ్స్ లో పేర్కొన్నారు. అయితే ఆ ప్రపోజల్స్ ను ఐఎన్పిఆర్ తిప్పిపంపిందని, దీంతో గత్యంతరం లేక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నేరుగా యాడ్ ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు ఇస్తున్నట్లు ఆ ప్రొసీడింగ్స్ లో పేర్కొనడం కూడా ఇక్కడ గమనార్హం. అయితే అందులో తప్పేముంది అనే అనుమానం రావచ్చు, కానీ అక్కడే ఉంది పిత్తలాటకం. ఐఎన్పిఆర్ కు ట్రైబల్ వెల్ఫేర్ శాఖ లెటర్ రాసింది. 2017 సెప్టెంబర్ 14వ తేదీన, అంటే 2 సంవత్సరాల క్రితం లేఖ రాసిన ట్రైకార్ అధికారులకు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పథకాలు ప్రచారం చేయాలని గుర్తుకు వచ్చిందా, లేక ఎన్నికల వేళ అధికార పార్టీకి మేలు చేయాలన్న ఆలోచన వచ్చిందా? పథకాలకు శ్రీకారం చుట్టినప్పుడే వాటి గురించి గిరిజనానికి అవగాహన కల్పించాల్సింది పోయి ఎన్నికల వేళ ప్రచారం చేయటం అనేది దేనికి సంకేతం? మొత్తానికి ట్రైకార్ డైరెక్టర్ హోదాలో గంధం చంద్రుడు సంతకం చేసిన ఈ ప్రొసీడింగ్స్ లో యాడ్ ఏజెన్సీలు పాటించాల్సిన నియమ నిబంధనలు పేర్కొన్నారు. వాటికి అంగీకరించి యాడ్ ఏజెన్సీలకు వర్క్ అలాట్ చేస్తున్నట్లు ప్రొసీడింగ్స్ లో పేర్కొన్నారు. మరోవైపు ప్రచారానికి సంబంధించిన పనులను ఏలూరుకు చెందిన కళ్యాణి యాడ్స్, భీమవరానికి చెందిన ఐకాచ్ యాడ్స్, విజయవాడకు చెందిన బ్లూడాట్ యాడ్స్, విశాఖకు చెందిన యాడ్ సైన్స్ యాడ్స్, విజయవాడకు చెందిన సినర్జీ అడ్వర్టైజింగ్, ప్రకాశ్ యాడ్స్ కు ట్రైకార్ ఆర్డర్ వచ్చింది. మొత్తానికి 2 సంవత్సరాలు అమలు చేస్తున్న పథకాల గురించి గిరిజనుల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత విస్మరించిన అధికారులకు టీడీపీ ప్రభుత్వ కాలపరిమితి ముగుస్తున్న తరుణంలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పథకాల ప్రచారం గుర్తుకు రావడం కాకతాళీయమా, లేక అప్పటి టీడీపీ పెద్దల ఎన్నికల ప్రచారంలో భాగమా, అశ్రిత పక్షపాతమా, యాడ్ ఏజెన్సీలకు మేలు చేయాలనే ఆరాటమా, ఏమో లోగుట్టు పెరుమాళ్ల కెరుక. ప్రైమ్ నైన్ స్పాట్లైట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ స్పాట్లైట్.
ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై సంబంధిత ప్రజలకు అవగాహన కల్పించడంలో తప్పేముంది? అందుకోసం యాడ్స్ ఇవ్వడం అనేది ప్రతి ప్రభుత్వం చేసే పనే కదా? ఇందులో కొత్త ఏముంది అనే డౌట్ అనుమానాలు రావచ్చు, కానీ ట్రైకార్ అధికారులు చేసిన హడావిడి సవాలక్ష సందేహాలకు తావిస్తుంది. ట్రైకార్ అధికారులు మసిబూసిన మారేడుకాయను చేసిన వ్యవహారం ఎలా సాగిందో మీరే చూడండి. ట్రైకార్ యాడ్స్ కుంభకోణం స్క్రీన్ ప్లే అనేది చాలా చక్కగా సాగింది, కానీ సమయం దాటిపోతుంది. పనిని మమ అనిపించేద్దాం అన్న చందంగా సాగింది. ప్రొసీడింగ్స్ ప్రకారం ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు సంబంధించి గిరిజనానికి అవగాహన కల్పించాలని ట్రైబల్ వెల్ఫేర్ అండ్ ఎన్పవర్మెంట్ మంత్రి నొక్కి వక్కానించే వరకు ఆ విషయాన్ని అధికారులు మర్చిపోయారు. అప్పటి గిరిజన మంత్రి కడారి శ్రవణ్ ఆదేశాల మేరకే ఈ ప్రచారం ఆర్భాటం సాగిందని తెలుస్తోంది. దీంతో మంత్రికి ఇందులో ప్రమేయం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రొసీడింగ్స్ ప్రకారం వర్కార్డర్ ఇచ్చిన అధికారులు ఆ తరువాత నిధుల కోసం నానా తంటాలు పడ్డారు. ఏంటి, నిధులు లేకుండా ఎందుకు వర్కార్డర్ ఇచ్చారనుకుంటున్నారా? అంటే అందులో కొంత మాత్రమే నిజముంది, పూర్తిగా కాదు. ఎందుకంటే ట్రైకార్ల దగ్గర నిజంగా 20 కోట్ల రూపాయల నిధులు లేవు. ట్రైబర్ వెల్ఫేర్ పథకాలకు సంబంధించి మాస్ మీడియా క్యాంపెయిన్కు జీఎస్టీతో కలిపి మొత్తం 16 కోట్ల 50 లక్షల పైచిలుకు రూపాయలు, క్రియేటివ్ అవేర్నెస్ కోసం 3 కోట్ల 52 లక్షల పైచిలుకు రూపాయలు కావాలి. అంటే మొత్తం 20 కోట్ల 3 లక్షల పైచిలుకు రూపాయలు కావాలని ట్రైకార్ అధికారులు అంచనా వేశారు. మరి సంస్థ దగ్గర ఉంది కేవలం 2 కోట్ల 82 లక్షల పైచిలుకు రూపాయలు మాత్రమే. రాచకార్యం పూర్తి కావాలంటే మరో 17 కోట్ల పైచిలుకు రూపాయలు అవసరముంది. దీంతో కింకర్తవ్యం అని ఆలోచించారు అధికారులు. ఎన్నికలు సమీపిస్తున్నాయి, ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఫుల్ఫిల్ చేయాలి, ఎలా అని ఆలోచించారు, మదనపడ్డారు. మార్గం కనిపించింది. స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీ ద్వారా అదనపు బడ్జెట్ పొందేలా ఆమోదం పొందారు. ఇంకేముంది, పనులు చకచకా సాగిపోయాయి. నిధులు లేకుంటేనే అదనపు బడ్జెట్ కోసం నానాతంటాలు పడిన అధికారులు స్టేట్ ట్రైబల్ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీ ద్వారా అదనపు బడ్జెట్కు ఆమోదం పొందిన వెంటనే కళ్యాణి యాడ్స్కు 3 కోట్ల 89 లక్షల పైచిలుకు రూపాయలు, ఐకాచ్ యాడ్స్కు 2 కోట్ల 98 లక్షల పైచిలుకు రూపాయలు, బ్లూడాట్కు 1,57 లక్షల పైచిలుకు రూపాయలు, యాడ్ సెన్స్ యాడ్స్కు 1,51 లక్షల పైచిలుకు రూపాయలు, సినర్జీ అడ్వర్టైజింగ్కు 2 కోట్ల 99 లక్షల రూపాయల పైచిలుకు, పూజారి గ్రూప్ ఆఫ్ కాంపెయిన్స్కు 3 కోట్ల 52 లక్షల పైచిలుకు రూపాయలకు పనులు అప్పగించారు. అంతేకాదు, ఎంత వేగంగా పనులు అప్పగించారో అంత వేగంగా పనులు పూర్తి కావడం, నిధులు విడుదల చేయడం చకచకా సాగిపోయాయి. అయితే ప్రచారానికి సంబంధించిన ప్రూఫ్స్ను సంబంధిత యాడ్ ఏజెన్సీలు సమర్పించలేదని సమాచారం. అయినా ట్రైకార్ అధికారులు వారికి చెక్కులు ఇష్యూ చేయటం, ఆయా యాడ్ సంస్థలు డబ్బులు డ్రా చేసుకోవటం జరిగింది. ఈ తతంగం అంతా చూస్తుంటే దీని వెనుక ఏదో మతలబు ఉందన్న ఆరోపణలకు బలం చేకూరింది. అయితే ట్రైకార్ డైరెక్టర్ చంద్రుడు సంతకంతో 2019 ఫిబ్రవరి 19వ తేదీన విడుదలైన ప్రొసీడింగ్స్లో ప్రకాష్ యాడ్స్కు వర్కార్డర్ జారీ చేశారు. కానీ పనులు పూర్తయిన తర్వాత నిధుల అప్రూవల్ కోసం రాసిన ఆఫీస్ నోట్లో లేని పూజారి గ్రూప్ ఆఫ్ కాంపెయిన్స్ పేరు ఉండటం అధికారుల అక్రమాలకు అద్దం పడుతోంది. అధికారులు యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. మరోవైపు వర్క్ డన్ సర్టిఫికెట్లు లేకుండానే 3.89 కోట్ల రూపాయలు కళ్యాణి యాడ్ డ్రా చేసింది. ఇక ఐకాచ్ యాడ్స్ 2.98 కోట్లు, సినర్జీ అడ్వర్టైజింగ్, బ్లూడాట్ యాడ్స్ 1 కోటి, సైన్స్ యాడ్స్ 1.57 కోట్లు, ప్రకాష్ ఆర్ట్స్ 3.53 కోట్లు డ్రా చేసుకున్నట్లు సమాచారం. వర్క్ ఆర్డర్లో పేర్లేని పూజారి యాడ్స్ 3.4 కోట్ల రూపాయలు డ్రా చేసుకుంది. ఇక్కడ మరో గమ్మత్తేంటంటే, టీడీపీ హయాంలలో ఆదరాబాదరాగా వర్క్ ఆర్డర్లు జారీ చేసి అప్రూవల్స్ పొందిన ట్రైకార్ అధికారులు 7 మే 2019న యాడ్ ఏజెన్సీలకు చెక్ను రిలీజ్ చేశారు.
అంటే అప్పటికి ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడలేదు. అంటే అపధర్మ ప్రభుత్వం ఉన్న సమయంలో ట్రైకార్ ఎండి పూజారి యాడ్స్ కు, మహిమ ఎంటర్ప్రైజెస్ కు, బ్లూడాట్ యాడ్స్ కు దాదాపు 5.90 కోట్ల రూపాయల చెక్ ను రిలీజ్ చేశారు. అంటే దీని వెనుక ఎంతటి లాలూచీ ఉందో, ఎంత మేరకు ఆమ్యామ్యాలు చేతులు మారాయో అర్థం చేసుకోవచ్చు. ఇంకో వింతేంటంటే దీనికి సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ పర్మిషన్ కూడా ఆయన తీసుకోలేదని సమాచారం. మరోవైపు 2019 జూన్లో ఐకాచ్ యాడ్స్, మహిమ ఎంటర్ప్రైజెస్, కళ్యాణి యాడ్స్లకు 1.25 కోట్లు రిలీజ్ చేశారు సదరు ట్రైకార్ ఎండి రవీంద్రబాబు. అయితే ఈ తతంగమంతా ప్రస్తుతం గిరిజన మంత్రి అనుమతి లేదని తెలుస్తోంది. అంటే టీడీపీ హయాంలో అప్పటి గిరిజన మంత్రి ఆదేశాల మేరకు ప్రచారానికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు ఇచ్చామని చెప్పుకున్న అధికారులు దానికి సంబంధించిన చెక్కులు జారీ చేసేందుకు మాత్రం ఇప్పటి మంత్రి అనుమతి తీసుకోలేదు. అంటే దీని వెనుక ఏదో మతలబుంది. ఈ విషయమై ప్రస్తుత ప్రభుత్వం విచారణ జరిపించాల్సిన అవసరముంది. లేదంటే ఈ స్కామ్ గురించి ఇప్పటి ప్రభుత్వానికి తెలిసి మౌనం వహిస్తుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తతంగం అంతా పక్కా స్క్రీన్ ప్లే ప్రకారం జరిగిందని తెలుస్తోంది. అంతేకాదు ట్రైకార్ అధికారులు అప్పనంగా ట్రైబల్ నిధులు బొక్కుతున్నారు అనడానికి, తమకు కావలసిన వారికి పందారం చేస్తున్నారు అనడానికి రీయంబర్సబుల్ నిధులు తతంగం ఓ ఉదాహరణ. ట్రైకార్ అధికారుల 2019లో రీయంబర్సబుల్ ప్రాతిపదికన పూజారి యాడ్స్ కు 3.40 కోట్లు చెల్లించారు. అయితే సిఎఫ్ఎంఎస్ ద్వారా ఆ మొత్తం కిందటి ఏడాది మే నెలలో అందినప్పటికీ పూజారి యాడ్స్ ఆ మొత్తాన్ని గిరిజన శాఖకు చెల్లించలేదు. దానికి తోడు యాక్సిస్ బ్యాంకులో ఉన్న తన కరెంట్ అకౌంట్ను క్లోజ్ చేసింది కూడా. అంటే వర్క్ ఆర్డర్తో కలిపి పూజారి యాడ్స్ ట్రైకార్ నుంచి మొత్తం 7.80 కోట్ల రూపాయలు దోచేసుకుందన్నమాట. అయితే 4-5 సార్లు ఒత్తిడి తీసుకువచ్చిన తర్వాత పూజారి యాడ్స్ తిరిగి 2 కోట్లు మాత్రమే చెల్లించింది. ట్రైకార్ ఎండీతో సహా ఇతర అధికారులకు ఆ యాడ్ ఏజెన్సీకి ఉన్న ఆమ్యామ్యాల బంధం కారణంగా పూజారి యాడ్స్ మిగిలిన 1.40 కోట్లు తిరిగి చెల్లించటానికి నిరాకరించినట్లు సమాచారం. ఏంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కామ్స్ కు సంబంధించిన గిరిజనుల్లో అవగాహన కల్పించాలని టీడీపీ ప్రభుత్వం యాడ్స్ రూపంలో ప్రచారం చేసింది. అందులో తప్పేముందని అనుకుంటున్నారా? దీనికి సంబంధించిన ట్రైకార్ అధికారులు వర్క్లు ఇవ్వడంలో, చెక్ల జారీలో ఆమ్యామ్యాలు బొక్కి ఉండవచ్చు. అంత మాత్రాన అది స్కామ్ ఎలా అవుతుంది అనుకుంటున్నారా? నిజమే, జనం ఇలాగే ఆలోచిస్తున్నారన్న ధీమాతోనే ట్రైకార్ పెద్దలు పక్కా స్కెచ్ గీశారు. తమ వద్ద నిధులు లేకున్నా నోడల్ ఏజెన్సీ నుంచి అనుమతి తీసుకుని మరీ ప్రచారాన్ని మమ అనిపించారు. కానీ లోగొట్టు మాత్రం వేరే ఉంది. అదే ఈ కుంభకోణంలో అసలు ట్విస్ట్. చేసింది చెప్పుకోవటం. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పుడు సదరు సమాజానికి, వర్గానికి వాటి పట్ల అవగాహన కల్పించటం అనేది ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా జరిగే తంతే. ట్రైబల్ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం అదే చేసింది. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి యాడ్ ఏజెన్సీలకు వర్క్ అప్పగించింది, నిధులు చెల్లించింది. అయితే ఈ కార్యక్రమానికి 2017లో నిర్ణయం తీసుకున్న టీడీపీ ప్రభుత్వం 2019 వరకు, అది అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ, హడావిడిగా పని పూర్తి చేయడం వెనుకనే అసలు మతలబు ఉంది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అధికార పార్టీ తాను చేసిన పథకాలను సొంత ఖర్చుతో ప్రచారం చేసుకోవాలి. కానీ ప్రభుత్వ నిధులు వినియోగించటానికి కుదరదు. అందుకు ట్రైబల్ వెల్ఫేర్లో చేపట్టిన పథకాలను 2 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన టీడీపీ మరో 4-5 నెలల్లో ఎన్నికలు జరుగుతాయని తెలిసి ట్రైకార్ నిధులను వినియోగించింది, ట్రైకార్ అధికారులను వాడుకుంది. అందుకే పథకాల ప్రచారం గిరిజనంలో అవగాహన పేరుతో యాడ్ ఏజెన్సీల ద్వారా అధికారికంగా ప్రచారం చేసుకుంది. గిరిజన నిధులు టీడీపీకి పరోక్షంగా ఎన్నికల ప్రచారం. ఇది ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం వెనుక అసలు రహస్యం.
గిరిజన మంత్రే సాక్షాత్తు ఆదేశించడంతో ట్రైకార్ ఎండీ రవీంద్రబాబు పక్కా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. దానికి అధికారులు గంధం చంద్రుడు, రంజిత్ భాషాల సహకారం తోడైంది. అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా సహకారం అందినట్లు తెలుస్తోంది. లేకపోతే 2.5 కోట్లు మాత్రమే నిధులు ఉంటే మరో 17 కోట్ల రూపాయలకు ఎన్టీసీ నోడల్ ఏజెన్సీ అప్రూవల్ తీసుకోవడం వెనుక కారణాలు ఏవైనా ఐఎండ్పీఆర్ ద్వారా కాకుండా నేరుగా యాడ్ ఏజెన్సీలకు పనులు అప్పగించడం అనే తంతు చూస్తుంటే పుణ్యం పురుషార్థం అన్న చందంగా అధికారులు వ్యవహరించారని సమాచారం. అటు ప్రభుత్వ పెద్దల మాట విన్నట్లు ఉంటుంది, ఇటు యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కైతే బాగా గిట్టుబాటు అవుతుందన్నది ఈ యాడ్ కుంభకోణంలో మరో మతలబు. ట్రైకార్ అధికారులు యాడ్ ఏజెన్సీలతో కుమ్మక్కు కాకుంటే ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం కొలువు కాకుండానే యాడ్ ఏజెన్సీలకు చెక్కులు జారీ చేయాల్సిన అవసరమేముంది? అంటే అధికారులకు అందాల్సిందేదో అంది ఉంటుంది. యాడ్ ఏజెన్సీలకు చేయాల్సిన ఫేవర్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత గిరిజన మంత్రికి తెలియకుండా యాడ్ ఏజెన్సీలకు చెక్కులు జారీ చేయటం ఈ కుంభకోణంలో అధికారులు ఏ మేరకు దండుకున్నారన్నది ప్రస్తుతం చర్చనీయాంశం. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ నిధులతో ప్రచారం పొందాలన్నది టీడీపీ ప్లాన్గా తెలుస్తోంది. అది పసికట్టిన ట్రైకార్ అధికారులు తమ పనిని గుట్టుచప్పుడు కాకుండా కానిచ్చారు. అంతేకాదు వర్క్ డన్ సర్టిఫికెట్లు లేకుండా నిధులు జారీ చేశారని సమాచారం. దీనిని బట్టి చూస్తే అసలు యాడ్స్ ద్వారా పథకాల ప్రచారం జరిగిందా, లేక కాగితాలకే ప్రచారాన్ని పరిమితం చేసి ప్రభుత్వ పెద్దలకు ఎన్నికల ప్రచార నిధులు సమకూర్చారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి ప్రచారం పేరుతో ట్రైకార్లో ప్రజాధనాన్ని యాడ్ ఏజెన్సీలకు అధికారులు దోచిపెట్టారని తెలుస్తోంది. ట్రైకార్లో అవినీతికి పాల్పడిన అధికారులే ప్రస్తుతం ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతున్నారు. ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టి యాడ్స్ కోసం వెచ్చించిన నిధులు దుర్వినియోగంపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే టీడీపీ ప్రభుత్వంలో ప్రజాధనం దోచుకున్నవారు ఇప్పుడు దోచుకోరన్న నమ్మకం లేదు. అందుకే ఈ అవినీతి అధికారుల నుంచి ప్రభుత్వానికి మరో రూపంలో చెడ్డపేరు రాకముందే సీఎం మేల్కోవాల్సిన అవసరముంది. ఓ జగన్మోహన, ట్రైకార్ నిధులను దారిమళ్లించిన అవినీతి అధికారులు మీ ప్రభుత్వంలోనూ కీరోల్ పోషిస్తున్నారు. వారిని ఇలాగే వదిలేస్తే మీ పాలనకు అవినీతి చెదలు పట్టడం ఖాయం. ట్రైకార్లో భారీ కుంభకోణం జరిగింది. నిబంధనలు తుంగలో తక్కి యాడ్ ఏజెన్సీలకు 20 కోట్లు అప్పరంగా దోచిపెట్టారు. 2 నెలల క్రితమే ఈ విషయం ప్రైమ్9 న్యూస్ వెలుగులోకి తెచ్చింది. అయినా ప్రస్తుత ప్రభుత్వం కుంభకోణంపై విచారణ చేపట్టకుండా తత్సారం చేయడం వెనుక మతలబేంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే గిరిజన మంత్రి పుష్పశ్రీవాణి పేచీలో ఉన్న ఓ కీలక అధికారి పాత్ర ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రభుత్వ మౌనానికి కారణమన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా జగన్ సర్కార్ స్పందిస్తుందా, అవినీతి అధికారులకు అండగా నిలుస్తుందా, వేచి చూద్దాం. ఇది వాల్టి ప్రైమ్ 9 స్పాట్లైట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.